వాళ్ళ మూలబోత ట్రాన్స్ఫార్మర్ ఉంది అందుకని వద్దు బాగలేవు రాజు 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 లోపల సార్ మా కొద్ది గంటకు వచ్చి తీసుకోమ్మా ఎవరు కనపట్టలేదు ప్రసాద్ గారు కొంచెం వెనక్కి కలెక్టర్ గారు కనపట్టలేదు సార్ సార్ మహాత్మా గాంధీజీ జయంతి రోజున ఇక్కడ మన కమర్షియల్ సెంటర్ కాంప్లెక్స్ కింద ఉంటున్న మన గాంధీజీ గారు విగ్రహంకి మాల మర్యాదలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ శ్రీ బాలినేని శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, స్థానిక మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అసిస్టెంట్ కలెక్టర్, ప్రజలు ప్రజలు అందరూ కూడా కలిసి కట్టి ఇవాళ ఈ మాల మర్యాద చేయడం జరిగింది. ఇవాళ మహాత్మా గాంధీజీ వాళ్ళు లైఫ్ మాత్రం లైఫ్ చరిత్ర మాత్రం కాకుండా మన దేశానికి ఆయన ఇచ్చిన ఈ సుతంత్రం ద్వారా వచ్చిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన గుజరాత్ స్టేట్లో పుట్టి లండన్ బ్రిటన్ వెళ్ళి అక్కడ ఒక బ్యారిస్టర్గా చదివినప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ చూసి అక్కడ నుంచి ఈ సత్యాగ్రహ అహింస అనే కార్యక్రమం అక్కడ నుంచి పుట్టి అది మన దేశంకి తీసుకువచ్చేసి స్వతంత్ర పోరాటంలో ఒక విప్లవాత్మైన ఒక మార్పు తీసుకురావడం జరిగింది. సో ఈ నాన్ వైలెన్స్ అండ్ అహింస ఈ పర్టికులర్ పద్ధతి అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ పీస్ కింద ఇంటర్నేషనల్ పీస్ కింద ఈరోజు అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అని కూడా మనం అంగీకరించి ఇదన్నీ కూడా ఇవాళ వరల్డ్ లెవెల్లో ఈ దినము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ వైలెన్స్ అండ్ ఆర్ అహింస ఇని ఒక ప్రిన్సిపల్ ఇవాళ కూడా చాలా ముఖ్యమైన ఒక అప్లికబుల్ ప్రిన్సిపల్ని యునైటెడ్ నేషన్స్ మాత్రం కాకుండా వివిధ దేశాలు కూడా ఇది ఫాలో చేయడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలో మన దేశంలో ఈ స్వరాజ్ అని ఒక సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్టు వివిధ రూపంలో పాలసీగా
డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ కింద గ్రామ వార్డు సచివాలయంని ఒక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దానివలన ప్రతి ఒక్క విలేజెస్ కూడా వాళ్ళకి ఉంటున్న ప్రిన్సిపల్స్, వాళ్ళకి ఉంటున్న ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఒక ప్రణాళిక ద్వారా అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సెక్రటరేట్ సిస్టమ్స్ మన స్థానిక విలేజెస్లో వార్డు లెవెల్లో తీసుకురావడం జరిగింది. దానివలన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మాత్రం కాకుండా అక్కడ ఉంటున్న అధికారులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి మంచి సర్వీసెస్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. మాత్రం కాకుండా మనకున్న శాంతి భద్రత గురించి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క చోట్ల కూడా ప్రాపర్గా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువచ్చేసి ఈ నాన్ వైలెన్సెస్ అన్నీ కూడా మనం పాటించడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి సందర్భంలో ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఇవాళ ఈ రోజు చాలా ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్, ఆయన ఇచ్చిన ఒక ఈ నాన్ వైలెన్స్ పథము ప్రతి ఒక్క పిల్లలకి ఇవాళ స్కూల్స్లో, కాలేజెస్లో అండ్ ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఆయన గురించి వివిధ కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఇంకా ఫ్యూచర్లో మనకుంటున్న జనరేషన్స్ ఫాలో చేసేసి ఈ నాన్ వైలెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించిన విషయము ఖచ్చితంగా నా పిల్లలకి చెప్పి ఒక మంచి దృక్పథంతో వాళ్ళు జీవితం రావడానికి ఏర్పాటు చేద్దాము. అందరూ కూడా కలిసికట్టి పనిచేద్దాం. ఈ స్టాంప్ పేపర్స్ కానీ గతంలో ఇది గతంలో ఉంటున్న పాత రెవెన్యూ రికార్డ్స్, ఈ మీ సేవలో ఉంటున్న ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, ఇట్లాంటి రకరకాల కాగితములు అన్నీ కూడా దొంగతనంగా పెట్టేసి ఒక బెత్త స్కామ్ లెవెల్లో లాట్ ఆఫ్ ఒక బెత్త గ్యాంగ్ దీని కింద పనిచేస్తుంది. ఈ విషయాలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి అంటే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అండ్ తీసుకువచ్చినప్పుడు ముఖ్యంగా ఈ విషయాలు దీనికి ఎవరికి పారపక్షం లేకుండా వితౌట్ ఎనీ బయాస్, వెదర్ దే ఆర్ ఏ పార్టీ, ఎవరున్నాయి వాళ్ళు ఎట్లాంటిది చూడకుండా వాళ్ళని క్రిమినల్స్గా మాత్రం చూసుకొని వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షణాలు తీసుకురావాలని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దాని కొరకు మనం ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాము. జాయింట్ కలెక్టర్ అస హెడ్గా పెట్టేసి అక్కడ ఉంటున్న డిఎస్పీ దర్శి అస ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా ఎస్పీ గారు నియమనం చేయడం జరిగింది. ఆర్డీఓ ఒంగోల్ అండ్ ఆర్డీఓ కనిగిరి వాళ్ళు కూడా ఈ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఏజీ రిజిస్ట్రేషన్స్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్గా పెట్టేసి ఇది ఇంకా పూర్తి స్థాయిలో చాలా డీప్గా ఎన్క్వైరీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ఐదర్ మన అధికారులు కానీ ఆ సిస్టమ్స్లో వాళ్ళు సహకారం లేకుండా ఇన్ని నెంబర్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ కానీ మనం రెవెన్యూ రిలేటెడ్ సెక్యూరిటీ పేపర్స్ కానీ వాళ్ళు అందుబాటులో ఉండడానికి వీల్లేదు. సో ఇది ఎంటైర్ చైన్ అని కూడా ఐడెంటిఫై చేసేసి దీనికి సంబంధపడిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకురావడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షణలకు తీసుకురావడానికి ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే రోజు మన భారత దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పెద్దలు మహాత్మా గాంధీ గారు. మరి ఆయన 155వ జయంతి సందర్భంగా 154వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన గాంధీ రోడ్లో మనకి సమావేశం చేసుకోవడం జరిగింది. మరి గాంధీ విగ్రహానికి గార్లాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి విగ్రహానికి ఇక్కడ గార్లాండ్ చేయడం గత ఎమ్మెల్యే 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా గాంధీ గారు ఆయన చేసినటువంటి సేవలు, ఆయన స్వాతంత్రం తీసుకొచ్చేదానికోసం ఆయన ప్రాణాలకి త్యాగం చేసేదానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మరి గాంధీ గారి స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా గాంధీ గారు కోరుకునేది గ్రామ స్వరాజ్యం అనేది కోరుకున్నటువంటి వ్యక్తి గాంధీ గారు. అలాంటి గ్రామ స్వరాజ్యం దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు వార్డు సచివాలయాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మరి సచివాలయాలు తీసుకొచ్చి అందరూ కూడా ప్రజలకి అందుబాటు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గాంధీ గారి కన్న కళలు ఆయన నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా అందరూ కూడా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి హింస అనేది లేకుండా
అందరూ కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. దీని సందర్భంగా ఒక విషయం నిన్న ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఒంగోలులో ఈ హౌస్ ఇల్లు అంటే ఈ సైట్స్ స్థలాలు ఎక్కడైతే ఈ నోటరీ చేసి అన్నీ కూడా గందరగోళం చేస్తూ ఉన్నారు, దాన్ని చర్యలు ఇమ్మీడియట్గా తీసుకొని నిన్న ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పాను, మరి ఎస్పీ గారు కూడా చెప్పాను, మన డిఎస్పీ గారు కూడా చెప్పాను. కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. మళ్ళా రెండో వాడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు కూడా రావకూడదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు అన్యాయం జరిగిన వాళ్ళు వాళ్ళు వస్తే కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారు కానీ నా దగ్గరికి వచ్చినా కూడా నిర్బంధం చేసి తప్పకుండా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్ మరి మాకు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది అని చెప్పి రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మద్దు. వాళ్ళు ఎవరైనా చేస్తే మట్టుకి దృష్టికి తీసుకొస్తే వాళ్ళతో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక పార్టీ అని కాదు, ఒక వైసీపీ పార్టీ అయినా కానీ వైసీపీ నాయకుడు కానీ తెలుగుదేశం కానీ ఒక పార్టీ అనేది చూడడం ఖచ్చితంగా ఒకరికి చెప్తున్నాం. ప్రతి ఒక్క ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒంగోలు పట్టణంలో ప్రశాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడికి బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ప్రతిపక్ష నాయకులు కావాలని వైసీపీ నాయకులు ప్రమేయం ఉందని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు. సిగ్గుమాలిని మాట్లాడొద్దు, ఎవరు తప్పు చేసినా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏం సార్? ఎస్, ఎవరైనా ఎవరు చేసినా తప్పు పార్టీ అని చూడొద్దండి, ఎవరు చేసినా మీరు కఠిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని ఊరికే ఏది జరిగినా అంటే అది గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుందంట, ఇది వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారంట. అంటే వాళ్ళ టీడీపీ టైంలో జరిగినప్పుడు టీడీపీ నాయకులు ప్రమేయం ఉందా? ఒప్పుకోండి, అట్లా ఆ టైంలో జరిగినప్పుడు మేము ఒప్పుకుంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఎవరున్నా కానీ మేము ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కాదు, మన జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు చెప్పిన ఎక్కడ కూడా అన్ని చోట్ల జరుగుతుందని చెప్పంటున్నారు. ఎక్కడ కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. జయంతి 154 జయంతి జరుపుకోవటం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కలెక్టర్ గారికి, మన వాసన్న గారికి, మన మేయర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు మనం గాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం. మనం ఈరోజు పూలదండలు వేసి ప్రతి సంవత్సరం మర్చిపోకుండా మనం ఈ గాంధీ జయంతి జరుపుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా గాంధీ తాత చేసిన సేవలన్నీ మనం కూడా అదే సేవలు చేద్దామని స్వభావంగా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్ముడు మరి గుజరాత్ రాష్ట్రంలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి తర్వాత అహింస శాంతి మార్గాల్లో ప్రపంచ దేశాలు ఒక ఐకాన్గా నిలబడ్డారు అంటే వారు చూపించినటువంటి చొరవ మన భారతదేశం తీసుకున్న స్వాతంత్రం. ఈరోజు కూడా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా అహింస వైపుగా ముందుకు పరుగులాడుతున్నాయి. దాన్ని మన భారతదేశాన్ని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అందరూ కూడా యుద్ధాలు చేసి స్వాతంత్రాన్ని సాధించాలని చెప్తే కూడా మరి గాంధీ గారు అహింస మార్గంలోనూ శాంతియుతంగానే మరి స్వాతంత్రం తీసుకురావడం మరి తెల్లదొరలను కూడా తరిమికొట్టే విధంలో ఈ అహింస అనేది ఎంతగానో ఉపయోగపడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా మరి ఈరోజు గ్రామ స్వరాజ్యం కావాలన్న అలాగే స్వచ్ఛత సేవ అనే కార్యక్రమంలోనూ మన భారత ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛత సేవ కూడా మరి ఆ రోజున గాంధీ గారు నిర్వహించడం, అంతేకాకుండా మనం అందరము కూడా మన యొక్క టాయిలెట్స్ని కడుక్కోవాలని అంటే మనం చాలా సిగ్గుపడే రోజుల నుంచి మరి 100 సంవత్సరాల క్రితమే వారు స్వయంగా మరి టాయిలెట్స్ని కడిగి ప్రతి ఒక్కరు కూడా సుమాత్రుగా ఉండి అని స్వయంగా చేపూరు పెట్టి మరి రోడ్లు గుడిచే కార్యక్రమం కూడా చేశారని అంటే అది మన అందరి యొక్క బాధ్యత. అంటే క్లీనినెస్ అనేది ఎంత ఇంపార్టెంటో మన ఆరోగ్యం గురించి అదొక భాగము, అలాగనే మరి అహింస అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగనే మరి గ్రామ స్వరాజ్యం ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మరి 100 ఏళ్ల క్రితమే మరి గాంధీ గారు చెప్పడము. అవి ఈ రోజున మన భారత ప్రభుత్వం కానివ్వండి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారాగా మరి ఈ రోజున మరి అందరూ కూడా స్వచ్ఛత గురించి ఒక అడుగు ముందుకు వేయమని చెప్పేసి కోరడంలో ఈరోజు మన మున్సిపల్ ఆఫీసు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా పారిశుద్ధ కార్మికులతో కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని సాధన కోసమే మన ప్రభుత్వం వారు
ఎంతగానో చర్యలు తీసుకుంటూ గ్రామ వార్డు సచివాలయాలు అలాగనే మనకు నిర్వహించి తద్వారాగా ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే మార్గంలో కూడా మరి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకు వేయండి. ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్యంలో కూడా భాగంగా ఉంటూ మన యొక్క ఒంగోలు నగరాన్ని ఒక సుందరమైన అలాగనే క్లీన్గా ఉండే ఒక ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దడంలో మీ అందరి యొక్క అడుగు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.